భూలోక నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటాం భూలోకం చచ్చిన పడిపోను చచ్చా అన్నకు భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి ఇదేంటిది కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా బాబు స్టైల్ అంతే లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు దట్ ఈస్ జమకంట బాబు స్టైలే అంత ఆకారం బుల్లు బ్యాట్ ఫ్లెక్సిబుల్ ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను బ్యాట్ బ్యాట్ లా ఉండాలి అంతే ఓకే బాల్ ప్లీజ్ థాంక్యూ బాబు దీని కూడా లేవాలా కూర్చొనే కొడతా ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్లంట క్రికెట్ అన్నట్ట ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మ పాతిక వేల రన్స్ ఒరేయ్ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా అబ్బా డిక్లేర్ చేస్తానంట ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అంటట్టు హలో ఏ బౌలింగ్ కావాలి ఫాస్ట్ ఆ స్పిన్నా ఈ పర్సనాలిటీకి పాతిక పరిగెత్తలేడు ఫాస్టే బాబు స్టైల్ అంత స్పీడ్ నేను తట్టుకోలేను అయితే స్పిన్ వేస్తా అది బెటర్ ఇదేంటిది ఈసారి పల్లకిలో పెళ్లి కూతుర్లో వస్తున్నాడు పోరా పోరా అయ్యో పోరా ఇట్లా చెప్తాను మీ అక్కకు నువ్వు ఒకటవే తమ్ముడువా మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకునియా కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది అబ్బో నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా నాకు నమ్మకం లేదు జముండ ఎవరనే అడుగుతున్నా ఎవరికి తెలుసు ఇదిగో అచ్చు నీలాంటోడు నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకొట్టు నేను చూశాను ప్రభు నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటాడు కాపాడేశావు వాడిని అక్కడే జల సమాధి చేస్తా ఉండరా వస్తున్నాను ఇక్కడ ఉన్నావరా అవును చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట ఒరే ఎవర్రా నువ్వు నన్నే రా అంటావా ఒరే వస్తున్నాను రా ఓం నమః ఒరే ఇప్పుడు రారా ప్రభు వాణ్ణి పట్టుకుని కండ కండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయి అలాగే చిత్తు వీడెవడో నాలా ఉన్నాడే నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే ప్రభు నీకు తెలియకుండా మీ బాబు నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆవేశానికి పని చెప్పినట్టున్నారు నేను వీడి పని చెప్పేదా రామని ఇక్కడ చూసినట్టుందండి చిత్రగుప్త ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్ఫోన్ చూసావే అదే కదా మళ్ళీ చూసేసారు నువ్వు నాకు చెప్పా అందరూ చూపిస్తావే లోపల తగలడు నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా నార్మయ్య నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది మేమే పైకి లేపాం వాడచ్చు నీకు లేకున్నాడు నీ తమ్ముడేమో చూసుకో అప్పుడు అబ్బా వీడు అచ్చు నాహలో ప్రజల్లాగానే ఉన్నాడు రే డాడీ ఏ పంపు చెట్టు దగ్గర కాలు జారేవరా అచ్చు నా విత్తనమే రే తమ్ముడు నిన్ను తమ్ముడని కూడా చూడండి రా వీడికి జలగన్న ఉందని తెలియదు మనకి తెలుసు మీరు ఏ పాపం చేశారని రా నన్ను ఎవరో తీసుకొచ్చారు ఇంతకీ ఎవడున్నాడు ఇక్కడ బాబున్నాడు ఏ బాబు చంద్రబాబా మోహన్ బాబా బాలయ్య బాబా వాళ్ళు ఎవరు కాదు మా బాబు మీ బాబా మర్చిపోయావా నాయనా గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా అవును సిలుకు దాదా
భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా బాబు? అందర బాబులా కాదు బాబు, నేను చూస్తుంటే ఎవడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. రండి సిల్కు కదా, రెడీ చేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి, అది పన్నీర్ తో స్నానము. ఏంటి ఇది పన్నీర్? అంటే కన్నపిల్లలు స్నానం చేస్తారన్నమాట. రమ్మని రమ్మని. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా చెంబటరా, ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది, దీనికో బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నచ్చకపోతే ఉంది కొడనా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైంది రే, నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేసావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. చిత్రగుప్త నాకు బాగా ఆకలి అవుతున్నది అయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో నెమరేస్తున్నా. మా పైన చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి చేస్తున్నదేంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకంలోకి చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటి వరకు ఇట్ట పరిగెత్తలేదు, ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్న. ఉండగానే అయిపోయారు రైళ్ళు, రండి రా. ఫిగర్లు బాగానే ఉన్నాయి, ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత యుద్ధమా? ఏం చూసాను చెప్పవే. నా పిల్లని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జోతిలో ప్రగతిస్తావా? సిల్కు ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చల్లారుస్తాను. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలాగే అవమానానికి అవమానం, తర్వాత ప్రాణం. రై ఇది పట్టుకుంటారా? రై వాడు నా పిల్లని ఎలా చూశాడు వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? ఎరా నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లలు డింగ్డాంగా నిలబడితే దానికి నేనేం చేస్తానరా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు, అప్పుడు నీ నర నరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో ఏమి విహంగములు అంత వేగముగా వెళ్ళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి ఎవలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి ఓ పది తీసుకువెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్న గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోదు. యముండ అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు? ఇక్కడ వాళ్ళారు. నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. చిత్తు చూసేసారు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కడినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా, ముందు పరిగెట్టండి. దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేసారు చూసేశారని ఊరందరికి చూపిస్తాడు. ఈ స్తంభం వెనకాల దాక్కుందా బాబోయ్. చూసేసారు బాబోయ్.
మన గురించి మన కత్తి గురించి ఏమనుకుంటున్నారురా? అబ్బో కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచ కాదు ఫ్యాక్ట్. దాదా దాదా ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాల ఇన్ఫర్మేషన్ దాదా. పట్టుకుంటావు